హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ గుమ్మి చక్రవర్తి మీడియా సమావేశం. లక్ష్మీపతి హ్యాష్ ఆయిల్ సర్ఫరా చేసేవాడు. నల్లకుంట అఫ్గల్ గన్స్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో ఈ వ్యక్తి పరారీలో ఉన్నాడు. లక్ష్మీపతి 6 కేసులలో ఉన్నాడు. లక్ష్మీపతి దగ్గర 80 నుంచి 100 కన్సూమర్స్ ఉన్నారు. లక్ష్మీపతి ఆదిత్యనగర్ హాఫీస్పేట్కి చెందిన వ్యక్తి. లక్ష్మీపతి కేసులో 18 మందిని గుర్తించాం. 840 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నాము. నగేష్ అనే వ్యక్తి నుంచి లక్ష్మీపతి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాడు. లక్ష్మీపతి బీటెక్ మొదటి ఏడాది చదివి ఆపేశాడు. వంశీకృష్ణ విక్రమ్ మోర్య అనే ఇద్దరు ముఖ్యమైన డ్రగ్స్ కన్సూమర్స్ ఉన్నారు. నగేష్ అరకులో హ్యాష్ ఆయిల్ తయారు చేస్తాడు. ఒరిస్సా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, ఉత్తరప్రదేశ్, బీహార్ కి సప్లై చేస్తున్నాడు. 2016లో ఇంట్లో వాళ్లు అతన్ని దూరం పెట్టారు. నగేష్ కింద తెలంగాణలో 8 మంది పెడ్లర్స్ ఉన్నారు. గాంజాయి హ్యాష్ ఆయిల్ మత్తు 4 గంటల వరకు ఉంటుంది. గోవా నుంచి సింథటిక్ డ్రగ్స్ వస్తున్నాయి. గోవా నుంచి ప్రేమ ఉపాధ్యాయ, అస్తోష్, శ్రీరామ్, తరుణ్, రామకృష్ణ డ్రగ్స్ పెడ్లర్స్. దాని తర్వాత భోపాల్లో డిగ్రీ చేయడం జరిగింది. అది కంప్లీట్ చేసేటప్పుడే కొంచెం అంటే ఇంజనీరింగ్ డిగ్రీలో ఉన్నప్పుడే కొంత గాంజా అనేది అలవాటైంది. సో అలవాటైనప్పుడే ఇతను 2016లో మొదటి కేసు చేసి పట్టుబడ్డాడు. 2 నెలలు కౌన్సిలింగ్ కూడా వెళ్ళాడు రీహాబిలిటేషన్ పైన. సో అప్పటికి చేంజ్ కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక ఇతన్ని అంత దూరం పెట్టారు అన్నమాట. సో దాని తర్వాత ఎప్పుడైతే ఇతను సింగిల్గా ఉండడం మొదలు పెట్టాడో మళ్ళీ డ్రగ్స్ అలవాటయ్యి మా కన్సూమర్ లాగా మొదలయ్యి తర్వాత పెడ్లర్ లాగా మారాడు.